దళిత బంధు అంతా అయోమయమని, దళితులందరికి అన్యాయం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వమని దళిత మహిళలు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం లాల్ ఘాడి మలక్పేట గ్రామంలో దళిత మహిళలందరూ ఏకమై సర్పంచ్ ఇంటిని ముట్టడించారు. పేద ప్రజలని కూడా చూడకుండా అన్ని వసతులు ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలకు దళిత బంధు లభిస్తుందని గ్రామస్తులు అందరూ సర్పంచ్ చీదు వనజ శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఒకరికి ఒకలాగా న్యాయం, మరొకరికి ఒకలాగా న్యాయం చేస్తారని, ఇవి ఏమి రాజకీయాలని ఆగ్రహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఏ మీటింగ్ వెళ్లినా రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు దళితులకు దళిత బంధు 10 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తున్నామని చెప్పారు. రాజకీయ నాయకులు ఇప్పుడు కుటుంబంలో 5 మంది ఉండని, 2 ఉండని, వచ్చిన 10 లక్షలను కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పంచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త పలుకులు పలుకుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇక ప్రజలకు సేవ చేసిన నాయకులను ఎన్నుకుంటామని తేల్చి చెప్పేశారు. సర్పంచ్ నాయకు ఏమంటుండో, సర్పంచ్ నాయకు ఏమంటుండో, సర్పంచ్ చెప్పమ్మ.